నవ్వేటోల ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయిందిగా జగనన్న పరిస్థితి. Why not 175 అన్నాడు. చంద్రముఖిని అసెంబ్లీలోకి రానియొద్దు అన్నాడు. ఆఖరికి జగనన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అనామకం లెక్క మూల కూసుండే పరిస్థితి వచ్చింది. విధి అన్నని ఇంత పగబడతదని అన్న కూడా ఊహించుండడు పాపం. ఇలా ఆంధ్రాల ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం తినిపించే కార్యం అయింది కదా. ఇక బాబు సారు, పవన్ సారు అటెంక మంత్రులు ప్రమాణం చేసినాక ఆల వరుసల్ని జగనన్నకు ప్రమాణం చేసే ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికైతే ఎమ్మెల్యేగా చూసుకుంటే అధికార పార్టీలు అందరి మనం తిన్నాక జగనన్నకు ఛాన్స్ ఇవ్వాలి. కానీ అల్కదొక్క యేసుడు ఎందుకు అన్నట్టు మంత్రులతోటి సమానంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. ఇట్లా ఇమానం దినుడే ఆల్సం అందరికి దండం పెట్టి సక్క బయటకు వచ్చిండు. ఇక జగనన్న ప్రమాణం చేస్తుంటే నోట్లకెళ్ళి మాట చాలా కష్టంగా వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. జగననే నేను అని జరిసేపు తడబడి చదివిండు. లేకుంటే వైజాగ్ లో పెద్ద గ్రౌండ్ లో సీఎం గా ఇమానం దిందామనుకుంటే ఉత్త ఎమ్మెల్యేగా ఇమానం తింటుంటే ఎంత బాధ అవుతుంది పాపం. ఇక టీడీపీలు అన్న సిచ్యువేషన్ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోబట్టిరు. కానీ టైం చూడురి, ఎవ్వరిని విడిచిపెట్టది, అందరు దూల తీరుస్తుందని పూరిసారి చెప్పింది గిదే. అయ్యో అయ్యో అయ్యో, మొన్నటిదాకా కుయ్యి కుయ్యి అని కాన్వాయ్లు వేసుకుని మంత్రులుగా తిరిగిన వైసీపీ లీడర్లు ఇప్పుడు ఓడిపోయే వర్గాల కష్టాలని కాన్వాయ్ తీరు వరుస పెట్టి వస్తున్నాయి పాపం. బూత్ స్పీచ్లకు ఫేమస్ అయిన యూత్ లీడరు, బీప్ బైట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు బుక్ అయింది. మాజీ వాలంటీర్లు అంతా పోయి ఎల్లచ్చలకు ముందుగాల మమ్మల్ని మస్తుగా వేధించి మాతో బలిమీకి రాజీనామా చేపించి మా కొలువులు దూరం చేసి మా పొట్ట కొట్టారు అనుకుంటా పోలీసులకు కంప్లైంట్ కాదని రాసిచ్చే వర్కల వాళ్ళు ఐపీసీ సెక్షన్ 447, 506 కింద కేసు బుక్ చేసిరట. కొడాలి నాని పాటుగా గుడివాడ వైసీపీ ప్రెసిడెంట్ మీద ఇంకో ముగ్గురు మీద కూడా కేసు రాసిరట. మొన్న మొన్న కొందరు వాలంటీర్ పోయి సార్ మమ్మల్ని మళ్ళా కొలువులకు తీసుకోరు అని మంత్రి అచ్చెన్నాయని అడిగితే మిమ్మల్ని అసలు ఎవరు రాజీనామా చేయమన్నారు, వాళ్ళ మీద ముందుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇయ్యుర్రి అని నేను చెప్పే కదా. మరి ఆ మాటను పాటించుకుంటే చక్కగా పిఎస్కే వై గోస చెప్పుకున్నారు కావచ్చు. ఇక ఇదిట్టుంటే మన ఫర్నిచర్ పట్టుకపోయింది అని కూడా జగన్ మీద తెలుగు తమ్ములు మస్తు మాటలు అంటారు కదా, మీరేమంటారు అని నిన్న కొందరు జర్నలిస్టులు అడిగితే ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. ఒక్కల ఫర్నిచర్ ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది, కావాలంటే పట్టుకురండి. మేము షోరూమ్ లేసుకున్నాం, తీసుకెళ్లి మా సాక్షి ఆఫీస్ లో వేసామా, కాదు మా క్యాంప్ ఆఫీస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆఫీస్ లో వేసుకున్నావా, దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఎన్ని పనికిరాని మాటలో కోపం తెచ్చుకున్న కొడాలి నా నుండి బొక్కలో ఫర్నిచరు, ముష్టి ఫర్నిచరు, రేట్ ఎంత ఉంటుందో ఎప్పుడు ఇస్తాము అనుకుంటే మాట్లాడి మళ్ళా వార్తలకు ఎక్కిండు. మళ్ళీ అలాగో ఈ కేసు ముచ్చటతో హెడ్లైన్స్ కి ఎక్కిండు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకే 5 ఏళ్ళు గుడివాడ లీడర్ కు దడదడే ఉన్నది పోరి చూస్తుంటే.